78లో జర్నలిజం స్టార్ట్ చేశారు అంటారు. నేను అనుకోవటం 73-74లో ఈనాడు స్టార్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఈ 4 దశాబ్దాల కాలంలో అంటే ఈయన విక్రమ్ గారు 74 అంటారు, కానీ హైదరాబాద్ ఎడిషన్ పెట్టిన తర్వాతే దాన్ని నిజమైన ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రమంలో అంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్ర పత్రిక ఉజ్వలంగా వచ్చింది, అది మూతపడింది. తర్వాత ఆంధ్రజ్యోతి సరే ఇప్పుడు రివైవ్ చేశారు రాధాకృష్ణ గారు, అది మూతపడింది. మిగతా కొన్ని పత్రికలు దాని ప్రాధాన్యత అస్తమించింది, ఉదయం వచ్చింది అస్తమించింది, సమయం అనేది వచ్చింది పోయింది. అంటే మనం జర్నలిజంలో అనేక మంది విజేత పరాజయం చూసింది, విజేత అనేది ఇలాంటి చాలా పత్రికలు వచ్చినాయి, మక్కలో పుట్టి పొబ్బలో పోయినాయి అని అంటారు. అటువంటి చేసిన జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ కుటుంబాలు. కానీ ఈనాడు మాత్రం అప్పటి నుంచి ఇట్ స్టుడ్ లైక్ ఎ రాక్. కాబట్టి అంటే తెలుగు జర్నలిజంకి తెలుగు భాషకి రామోజీరావు గారు చేసినటువంటి సేవని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? అంటే తప్పనిసరిగా మనం అట్లా చూస్తే మొదటి తరంలో ఉన్న సంస్కరణ పత్రికలు అవి పక్కన పెడితే, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులు పత్రికలు ప్రజాశక్తి విషయాలందరూ అవి చిన్నగానో పెద్దగానో అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడైతే వాటికి ప్రజాశక్తి కూడా విస్తరణ బాగానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రభ, గోయంక ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావడం, ప్యాషన్ అంటారు చూడండి, ఆ తపన చాలా ముఖ్యమండి. ఆ తపన రామ్నాథ్ గోయంకలో ఉంది, ఆ తపన రామోజీరావు గారిలో కూడా ఉంది. లేకపోతే ఒక పత్రికాధిపతి కేవలం లాభ నష్టాల వరకే పరిమితం కాకుండా ఆయన పొద్దున్నే కూర్చొని ట్యాబ్లాయిడ్లని చూసి ఏ విలేకరి ఏమి రాశాడని పెట్టి వాటికి గుడ్లు పెట్టి ఆమె గుడ్ అనే బ్యాడ్ అనే వాళ్లకు బహుమతులు పంపించి తప్పనిసరిగా మీకు ఆశ్చర్యం వేయచ్చు, ఇప్పుడు అంటే మనకు ప్రత్యక్ష ప్రసారాలు మీరు నన్ను ఇంతసేపు చూస్తున్నారు. కానీ సుందరయ్య గారు తేలపురంలో విజయవాడ పక్కన ఉన్న తేలపురంలోనో గన్నవరంలోనో సమావేశం పెడితే వాసిరెడ్డి గారు ఈనాడులోనే పనిచేసేవాళ్ళు. ఉదాహరణకు వాసిరెడ్డి సత్యనారాయణ గారు, నేను వాసిరెడ్డి గారు లాంటి వాళ్ళ సమావేశాలకు వెళ్ళి మేము వచ్చి నోటు రాస్తే ఆ వార్త చిన్నది వచ్చేది పత్రికల్లో, అది కూడా ఈనాడు వచ్చిన తర్వాత. ఈనాడు రాకముందు అంటే గ్రామీణ వార్త, గ్రామీణ వార్తలు, ప్రభుత్వేతర వార్తలు కూడా, గ్రామీణ వార్తలు కాదు, కమ్యూనిస్టుల వార్త ఇంతేస్తే, ప్రతిపక్షాల వార్త ఇంతేస్తే చాలా గొప్ప సంగతిగా ఉండేది. దాన్ని ఈనాడు విస్తరించింది. అంటే ఒక నూతన దృక్పథాన్ని తెలుగు జర్నలిజంలో మొదటి తాపీధర్మారావు, ఆ విధంగా మనం చెప్పుకోవాలంటే మరీ పాత వాళ్ళని మినహాయిస్తే తాపీధర్మారావు, తర్వాత నార్ల వెంకటేశ్వరరావు, తర్వాత రామోజీరావు గారు. అంటే ఈయనేమో యజమాని, వాళ్ళేమో యజమానులు, ఈయన యజమాని అధినేత కూడా, వాళ్ళు సంపాదకులు అధినేత కదా. ఇప్పుడు మనమే మొదటిసారి భారతదేశానికి మరి ఈనాడులోనే జిల్లాల వారి సంచి మొదట పేజీలు ప్రవేశపెట్టింది కూడా వాళ్ళే కదా. తప్పకుండా ఈనాడుకు రామోజీరావు గారికి చాలా గొప్ప స్థానం, అందుకనే మొన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చినప్పుడు దాన్ని అందరూ హర్షించారు. నేను కూడా ఒక పెళ్లిలో కలిసినప్పుడు వారికి అభినందనలు చెప్పాను. నేను దాంట్లో ఏమి అభిప్రాయాలు లేకపోతే హెచ్చు తగ్గులు ఎవరికైనా ఉండొచ్చు, కానీ అదొక పెద్ద పాత్ర. అంటే ఈనాడు లేని తెలుగు జర్నలిజం 80ల తర్వాత ఊహించలేము. కానీ సాక్షి విజయం కూడా తక్కువది కాదు. అలా చెప్పాలంటే అప్పటికే ఈనాడు వ్యవస్థాపితమై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కుమారుడు, ఒక రాజకీయ ముద్ర, ఇవన్నీ పెట్టుకొని కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు బహుశా వాళ్ళు పడిన వ్యయ ప్రయాసాలు, వాళ్ళు కూడా 7-8 ఏళ్ళ నుంచి చాలా ఇప్పటికీ 2వ స్థానంలోనో 3వ స్థానంలో అది ఉందంటే ముఖ్యంగా జర్నలిస్టులకి ఒక సుస్థిరమైన, మనం చెప్పుకోవాలంటే కనుక తప్పకుండా ఈనాడు స్థిరంగా కొనసాగటం. తర్వాత ఉదాహరణకు మార్గదర్శక సమస్యలు వచ్చాయి, అప్పుడు రాసిన వాళ్ళు నేను ఒక్కనే ఎవరు రాయలేదు, ఆంధ్రజాతిలో రాశా. అంటే తెలుగు జర్నలిజంలో ఉన్న మంచి వాతావరణమే కదా, మార్గదర్శక విషయాలు రాస్తే వాళ్ళు ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో ఆర్కే ఒక విధంగా, ఇప్పుడు సాక్షి, ఈనాడు, అలాగే తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఏదో నమస్తే తెలంగాణ వాళ్ళు పెట్టుకున్న పత్రికలు, వామపక్ష స్రవంతి నుంచి ఉన్నటువంటి ప్రజాశక్తి లాంటివి, ఇవన్నీ కూడా వాటి వాటి పద్ధతుల్లో, అంటే ప్రజాశక్తి లాంటి వాటిని మనము ప్రత్యామ్నాయ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు తలాక్ మీద ఒక మరో కోణం ఏముంది, లేకపోతే అమెరికా ఆధిపత్యం మీద ఒక కథనం ఎలా వస్తుంది, ఇవన్నీ అవసరం కదా. ఈ బహుళ అంటే ప్రజలకి రకరకాల కోణాల నుంచి ఒక వార్తను కానివ్వండి, ఒక ఇన్సిడెంట్ని కానీ, ఒక వీరేశలింగం కావాలి కదా, సంఘ సంస్కరణ కావాలంటే ఒక వీరేశలింగం కావాలి. కురుసభలో ద్రౌపది ప్రశ్నిస్తే ఒక వికర్ణుడు లేచి నన్నోడి తానోడి నాన్న
తానోడి నన్నోడేనా నన్నోడి తానోడేనా అని ప్రశ్నిస్తే జవాబు ఏంటది ఆమె అడిగిన ప్రశ్నకు జవాబు కురిపితామోగలందరూ తలలు వచ్చితే ఒక వికర్ణుడు లేచి అడగాలి కదా కాబట్టి విప్లవకర చెత్తులు విప్లవకర శబ్దాలు ఎప్పుడు ఉండాలి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి ప్రత్యామ్నాయాన్ని సజీవంగా ఉంచుతాయి ప్రజలకు ఉత్సాహమిస్తాయి అంటే ఎవడు అడిగేవాడే లేడా అంటే కాదు అడిగేవాళ్ళు ఉంటారు అడుగుతూ ఉండాలి రెండు మార్గాలు ఉన్నాయి ప్రజల గొంతుకగా ప్రజల గొంతుకనే తప్పకుండా ఉండాలి అది ఒక్కొక్క దశలో మారొచ్చు ఇప్పుడు విద్యుత్ శక్తి ఉద్యమం జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు భూపోరాటం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఇప్పుడు తొందరలో మెగా ఆక్వా పార్క్ వస్తే ఇప్పుడు జగన్ గారు రావచ్చు ఇంకో చోట ఇంకోరు ఉండొచ్చు కానీ ఈ వీళ్ళు సీట్లు ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టులు అయితే ప్రజలతో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళలో లోపాలు పొరపాట్లు వేరే సమస్య అంటే రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియాలు పార్టీ పరంగా వర్గ పరంగా కులాల పరంగా విడిపోయి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక వాదన కానీ బలమైనటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది అది నిజమేనంటారా విక్రమ్ గారు అసలు ఎప్పుడు నేను అమెరికన్ మేధావి నామ్ చామ్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంగీకార సృష్టి అనే పుస్తకం రాశారు అమెరికన్ మీడియాను ఒక ఇంతలా పుస్తకం దాన్ని నేను మొదటి చాప్టర్ మొదటి అధ్యాయాన్ని మీడియా మాయాజాలం అనే పేరుతో అనువదించాను.